ఈరోజు జీబీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర 77 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. 77వ రోజు దీక్షను కొనసాగిస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అలాగే దేశ సంపద మొత్తాన్ని ఎల్ఐసి బ్యాంకులు రైల్వే ఇటువంటి వాటిని బీజేపీ మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అత్యంత దుర్మార్గమైన పని. తక్షణమే మోడీ ప్రభుత్వం ఈ దీని నుంచి బయటపడి అమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలు లాంటి కాపాడే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఎల్ఐసి ప్రజలకు భరోసా ఇస్తుంది. ప్రభుత్వ బ్యాంకులు డిపాజిట్లు గ్యారంటీ చేస్తున్నాయి. స్టీల్ ప్లాంటు ఎంతో ఉత్పత్తి సాధించి లక్షల ఉపాధి చూపిస్తుంది. రైల్వే చీప్ రవాణాగా ఉంది. ఇటువంటి సంస్థలని అమ్మేయడమేనంటే బీజేపీ మోడీ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. అటువంటి మోడీ గవర్నమెంట్కి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతపాడడం అనేది ఏమాత్రం క్షమించరాని విషయం. తక్షణమే మోడీ ప్రభుత్వం తన చర్యలు మానుకొని వీటిని కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో కూడా పెట్రోల్ ధరలు పెంచేసి, డీజిల్ ధరలు పెంచేసి, ఆస్తి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారం ఏమాత్రం మంచిది కాదు. తక్షణమే ప్రభుత్వ విధానం మార్చుకొని తలొగ్గి న్యాయంగా పరిపాలన చేస్తే ఏమాత్రం మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలా కాకుండా బీజేపీ మోడీ ప్రభుత్వం బరితెగించి అంబానీ అదాని కోసం మాత్రం ఉంటే మాత్రం మోడీ ప్రభుత్వానికి చుక్కలు కట్టబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతకాలమైనా సరే పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.